ఒకటే ఒక్క సవాల్ కాకపోతే ఏ మండలానికి ఏ రోజుకి ఏ ఊరికి ఏ రోజుకి వస్తావో రా మాకు అభ్యంతరం లేదు వచ్చి ఒకే ఒక్క పని చేయి ఏ టైంకైతే ఆ టైంకి రా వచ్చి కరెంట్ తీగలు గట్టిగా పట్టుకో వస్తుందో లేదో మీకే తెలుస్తుంది కరెంటు దరిద్రం వదిలిపోద్దు ఒక్కసారి కరెంటు రాదు అమ్మ పెట్టది అడక తిననియదన్నట్టు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడన్న ఒక్క రోజు ఆరు గంటలు దాటి కరెంట్ ఇచ్చిన మొహం ఉందా ఎన్నడన్న ఒక్క రోజు ఆరు గంటల నుంచి ఆరు గంటలు కూడా రెండు విడతలు మూడు విడతలు ఇవాళ వాళ్ళు వచ్చి మాకు చెప్తారు ఎక్కడుంది కరెంట్ అంటాడు ఒక ఆయన ఇంకొక ఆయన వచ్చి అంటాడు ఏం కేసీఆర్ గారు ఇంకా ఇదెందుకు కాలేదు అదెందుకు కాలేదు మీరేమో యాభై ఐదేళ్ళు మీరు యాభై ఐదేళ్ళు ఉద్ధరించి యాభై ఐదేళ్ళు పరిపాలన చేసి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తుంటే అసలు ప్రజలు మాకు అధికారం ఎందుకు ఇస్తారు మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు అసలు మీరు చేతగాని వాళ్ళు అసమర్థులనే కదా మాకప్ప చెప్పింది మరి మాకు కొద్దిగా సమయం ఇవ్వరా రెండు టర్ముల్లో చాలా పనులు చేసినాం కరోనా వల్ల రెండో టర్ములో కొన్ని అనుకున్న పనులు అనుకున్నంత వేగంగా జరగకపోవచ్చు కానీ డెఫినెట్గా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం యాభై ఏళ్లలో చేసిన పని మన ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్ల పదేళ్లలో చేసిన మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా పెద్దలు అంటారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు ఎందుకంటే రెండు కష్టమైన పనులు మరి ఇవాళ ఒక ఆడపిల్ల పెళ్ళైతే ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఆ పేదింటి మేనమామ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు సమాజంలో కానీ ఇల్లు నేనే కట్టిస్తా పెళ్లి నేనే చేస్తానంటున్న ముఖ్యమంత్రి 116 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో ఇవాళ ఒక్క సత్తుపల్లి నియోజకవర్గం విషయమే తీసుకుంటే దాదాపు 13,000 మంది ఆడబిడ్డలకి బ్రహ్మాండంగా ఈరోజు ఒక మేనమామలాగా పెళ్లిళ్ళు చేపించిన మాట వాస్తవమైతే ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల మీద సినిమా కవులు ఏం రాశారా అన్నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకి నేను పోను బిడ్డో సర్కారు దవాఖానకి అని చెప్పి ఆనాడు సినిమాల్లో పాటలు రాసి ప్రభుత్వ ఆసుపత్రుల దైన్యాన్ని అక్కడ ఉన్న దయనీయమైన పరిస్థితిని ఎలుగెత్తి చెప్పింది ఆనాటి కాంగ్రెస్ పరిపాలన యొక్క పరిస్థితిని మరి ఈరోజు ఏంటి పరిస్థితి ఇవాళ ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తుంటే హృదయం సంతోషంతో ఉప్పొంగింది ఇక్కడ సత్తుపల్లిలో 100 పడకల నియోజకవర్గం పెనుబల్లిలో 50 పడకల ఆసుపత్రి అదేవిధంగా బ్రహ్మాండంగా వేంసూరులో కూడా కల్లూరులో కూడా 50 పడకల ఆసుపత్రి మొత్తం 3 ఆసుపత్రులు 200 పడకలు వారు 65 ఏళ్లలో చేయని పని వీరయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మన సత్తుపల్లి నియోజకవర్గంలో చేస్తున్న మాట వాస్తవమైతే ముఖ్యమంత్రి గారికి చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది వాస్తవం కాదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు పెరిగిన మాట వాస్తవం కాదా మాతా శిశుమరణాలు తగ్గిన మాట వాస్తవం కాదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈరోజు కేసీఆర్ కిట్లు వస్తున్న మాట వాస్తవం కాదా ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు మగపిల్లోడు పుడితే 12,000 రూపాయలు మన ఆడబిడ్డలకు వస్తున్న మాట వాస్తవం కాదా ఇవన్నీ కళ్ళెదురు కనబడుతున్న సత్యాలు కాదా ఒక్క సత్తుపల్లిలో ఈరోజు మా పెద్ద వయసులో ఉన్న మా తల్లులు ఇక్కడున్నారు మా అవ్వలు అమ్మమ్మలు నాయనమ్మలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనవడో మనవరాలో వచ్చి చేయి జాపితే అవ్వా నాకు 10 రూపాయలు ఇయ్యంటే నా దగ్గర ఎక్కడున్నాయిరా నా దగ్గరే మందులకు సరిపోతలేవు పైసలు వాడిచ్చే 200 రూపాయలు కాంగ్రెస్ వాడు సరిపోతలేవని చెప్పి వాళ్ళు ఆనాడు మోహన్ చాటేసే పరిస్థితి అదే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అవ్వ దగ్గరకో తాత దగ్గరకో మనవడో మనవరాలు వస్తే బ్రహ్మాండంగా చేతిలో 50 రూపాయలు పెట్టి ఏం కావాలో తెచ్చుకోబో బిడ్డ అని చెప్పి చెప్పే పరిస్థితి వచ్చిన మాట వాస్తవమైతే ఆ పెద్ద వయసులో ఉన్న పెద్ద మనుషుల ఆత్మగౌరవాన్ని పెంచిన మాట వాస్తవమైతే చప్పట్లతో గట్టిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా 200 పెన్షన్ 2,000 కాలేదా ఒంటరి మహిళలకు పెన్షన్ రావడం లేదా ఇవాళ ఎంతమందికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు 29 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేది అది కూడా 200 రూపాయల పెన్షన్ కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో 46 లక్షల మందికి పెన్షను ఒక్కొక్కరికి 2,000 రూపాయలు దివ్యాంగులైతే వికలాంగులైతే ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ నేను ఒకటే అడుగుతా ఉన్నా మా వికలాంగులైన సోదరులకి ఈ దేశంలో 28 రాష్ట్రాలున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రం ఉన్నది ఇంకా చాలా రాష్ట్రాలున్నాయి ఏదన్నా ఒక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కానీ బీజేపీ పాలిత రాష్ట్రంలో కానీ వికలాంగులకి 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం ఎక్కడన్నా ఉన్నదా ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ 5 లక్షల మంది వికలాంగులున్నారు రాష్ట్రంలో వాళ్ళకి లేదా మనసు నిండా మా కేసీఆర్ గారు మా అన్న ఇవాళ 4,000 రూపాయలు నాకు ఇస్తున్నాడు దాంతో నేను కూడా ఆత్మగౌరవంతో బతికే పరిస్థితున్నది అనే ఒక ఆలోచన ఆ వికలాంగ సోదరులకు లేదా
ఆలోచించండి, ఇన్ని పనులు మన కళ్ళ ముందు జరుగుతుంటే, తాండాలు పంచాయతీలు అయినాయి, సత్తుపల్లిలో 20 తాండాలు, ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో గిరిజన గూడాలు తాండాలు ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మా తాండాలో మా రాజ్యం ఉండాలి, మా గూడెంలో మా రాజ్యం ఉండాలి, మా గిరిజన బిడ్డలే సర్పంచులు అవ్వాలి, వార్డు సభ్యులు అవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అవి నెరవేర్చింది కేసీఆర్ కాదా? మీ కల్లూరుని రెవెన్యూ డివిజన్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం అయితే గట్టిగా చప్పట్లతో కల్లూరు నుంచి వచ్చిన మా అన్నదమ్ములు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఒకటి రెండు కాదు, ఎన్నో పనులు. అయితే ఎమ్మెల్యే గారు నాకు చెప్తా ఉన్నారు, అన్నా ఇవాళ ఒకటే ఒక్కరోజు 125 కోట్ల పనులకు శంకుస్థాపన చేసుకున్నాం బ్రహ్మాండంగా. అందులో క్రీడా ప్రాంగణం అయితేనేమి, స్టేడియం నిర్మాణం జరుగుతోంది, కొత్త ఆడిటోరియం, కొత్త షాదీఖానా, ఒక క్రిస్టియన్ భవన్, ఒక యాదవ భవనం, ఒక గౌడ భవనం, పద్మశాలి భవనం, టైలర్స్ భవనం, ఇవన్నీ నిర్మాణాలకి ఇవాళనే శంకుస్థాపనలు చేసుకున్నాం. 7 రెసిడెన్షియల్ ఐలమ్మ భవన్ కూడా రజక సోదరుల కోసం. మన నియోజకవర్గంలో 7 రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేసుకున్నాం, వాటిని బ్రహ్మాండంగా కాలేజీలుగా అప్గ్రేడ్ చేసుకుంటున్నాం. మీ ఎమ్మెల్యే గారి కృషితో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో సత్తుపల్లికి ఒక నర్సింగ్ కళాశాల మరియు ఒక పాలిటెక్నిక్ కళాశాల కూడా మంజూరు చేయడం జరిగింది. వాటిని కూడా పూర్తి చేసి మీ చేతుల్లోనే పెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.